పొదలకూరు మండలంలోని వీరువురు రీచ్ లో అక్రమ ఇసుక మాజీ మంత్రి కాకాని కనుసన్నల్లోనే జరిగిందని, కాకానే అక్రమ ఇసుక గనుడని టీడీపీ మండల అధ్యకులు తలచీరు మస్తాన్ బాబు విమర్శించారు. నెల్లూరు జిల్లా పొదలకూరు మండల టీడీపీ కార్యాలయంలో ఈ మేరకు ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. 1.85 లక్షల మెట్రిక్ టన్నుల ఇసుకను అక్రమంగా మాజీ మంత్రి కాకాని కనుసన్నల్లో వీరువురు ఇసుక రీచ్ నుంచి తరలించారని దుయ్యబట్టారు. అతని ఇసుక దోపిడీ బయటపడకుండా ఉండేందుకే సూరాయిపాలెం ఇసుక రీచ్ ప్రారంభం కాకముందే వందల కోట్ల దోపిడీ అంటూ కాకాని అసత్యపు ప్రచారాలు చేస్తున్నారన్నారు. సోమిరెడ్డి బాడీ లాంగ్వేజ్, శరీర ఆకృతిని గురించి కాకాని నీచంగా తన స్థాయిని దిగజార్చుకునేలాగా మాట్లాడడం సిగ్గుచేటన్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో పొదలకూరులో 50 అక్రమ లేఅవుట్లు వెలిసాయని, వాటికి ఎటువంటి అనుమతులు లేవన్నారు. తాము వాటిపైన దృష్టి పెట్టి నూడా పంచాయతీకి వాటి నుంచి రావలసిన మొత్తాలను చెల్లించేలాగా చర్యలు చేపట్టామన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు బొద్దులూరు మల్లికార్జున నాయుడు, జమీర్ సుధాకర్ నాయుడు, కాదర్ బాషా, కొంగి వెంకటరమణయ్య తదితరులు పాల్గొన్నారు. నెల్లూరు జిల్లాలో సర్వేపల్లి నియోజకవర్గంలో ఈరోజు ప్రత్యేకమైనటువంటి నాయకుడు మనకు ఉద్భవించున్నాడు. గతంలో ఈ జిల్లా ఉమ్మడి నెల్లూరు జిల్లాలో దోపిడీలో నంబర్1 స్థానంలో ఉన్నటువంటి కాకాని గోవర్ధన్ రెడ్డి తెలుగుదేశం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రతిరోజు ప్రతి గంట తెలుగుదేశంలో చంద్రమోహన్ రెడ్డి గారు మా నాయకుడు అవినీతికి పాల్పడుతున్నాడంటూ ప్రతిరోజు వాట్సాప్లో మీడియాలో కావు కావమంటూ అరుస్తూనే ఉన్నాడు. ఈరోజు ప్రముఖ దినపత్రికల్లో ఆంధ్రజ్యోతి లాంటి అనేక పత్రికల్లో గత సంవత్సర కాలంలో గత ప్రభుత్వంలో ఇరువురులో ఇసుక రీచ్లో దోపిడీ గురించి పెద్ద బ్యానర్ ఐటమ్ రాశారు. దాంట్లో నీ వాటి ఎంత అని రాశారో తెలుసా? సర్వేపల్లి నియోజకవర్గం ఇరువురు ఇసుక రీచ్లో ప్రభుత్వం వేసినటువంటి ఫైనే 37 కోట్లు. ఇప్పుడు ఈ 37 కోట్లు దోపిడీకి సంబంధించి మీరు ఏమని సమాధానం చెప్తారని అడుగుతుందా? ఇసుక రీచ్లో ఈరోజుకి 30 ఇసుక ఎత్తినటువంటి సూరాయిపాలెంలో మేము దోచేసాం, తెలుగుదేశం వాళ్ళు అంతా దోచేశారు, చంద్రమోహన్ రెడ్డి దోసుకుంటున్నారని చెప్పారు. మరి ఇప్పుడు గత 1 సంవత్సరంలోనే అధికారికంగా ప్రభుత్వం ఎంక్వైరీలో 37 కోట్లు పెనాల్టీ విధించింది. దానికి బాధ్యత అప్పటి ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నటువంటి మీరు బాధ్యత వహించరా అని అడుగుతున్నా. బాధ్యత వహిస్తే ఆ తప్పు ఎవరి నెత్తి మృతనాటికి సిద్ధపడుతున్నారని నేను అడుగుతున్నా. మీ కనుసంధంలో మీ అందరికీ తెలుసు, మీ కనుసంధంలో ఇరువురులో మిమ్మల్ని కాదని ఒక తట్ట మట్టి తట్ట ఇసుకెత్తుకోపోయేదానికి ఈ నియోజకవర్గంలో కానీ ఆ ఇరువురులో కానీ అవకాశం ఉందని అడుగుతున్నా. మీరు మీ అనుచరులు మొత్తం ఇసుకని దోచేశారు. ఆనాడు మీ దోపిడీయే ఈరోజు ప్రజలకు కష్టాలు తెచ్చిపెట్టింది. ఏ అనుమతులు లేకుండా కోర్టులకి కోర్టులు ప్రశ్నిస్తున్నా లెక్క చేయకుండా ఆ విధంగా దోచేశారు. ఈరోజు పత్రికల్లో వచ్చింది 1 సంవత్సరానికి సంబంధించిన దోపిడీ. అంతకుముందు 2019 నుంచి 2021 వరకు దోచినటువంటి దోపిడీ వర్షాల వల్ల, వరదల వల్ల కనపడలేదని చెప్తున్నారు. ఆ 4 సంవత్సరాలలో దోపిడీ ఇంకెంతుందో మొత్తం కలిపితే 100 కోట్లు దోచేసింది మీరు. ఆ భ్రమలో పనుకొని ప్రతిరోజు నీకు ఇరువురు రీచ్ నుంచి, సూరాయిపాలెం రీచ్ నుంచి ఎన్ని కోట్లు నీవు కౌంటింగ్ మిషన్కి చేరుతునిందో కొనుక్కున్నప్పుడు నీకు కళ్ళేకొచ్చి ఉదయం లేచి ఆ అవినీతి అంతా మా నాయకుడికి మాకు అంటగట్టాలని చూస్తున్నారు. ఒకసారి మీరు గతం గుర్తు తెచ్చుకోండి. ఇప్పుడు జరిగినటువంటి ఇదంతా బాధ్యులు ఎవరో గుర్తించుకోండి. నేనేమంటానంటే అభివృద్ధిలో నిన్న ఒక మాట్లాడుతూ అన్నాడు, సబ్జెక్ట్ వదిలేసినాడు పాపం అంత పెద్ద జిల్లా పరిషత్ చైర్మన్గా, రెండుసార్లు శాసనసభ్యుడిగా, మంత్రిగా చేసిన మీరు మీ నోటి గుండా మాట్లాడాల్సిన మాటలు మాట్లాడుతున్నారా? తోడేరు పంచాయతీలోనో, ఐగారపాలెం పంచాయతీలోనో, పొదలకూరు పంచాయతీలోనో చేతులు కట్టుకుని లక్షలాది రూపాయలు కొన్నటువంటి ప్లాట్లో ఇల్లు కట్టుకోవాలంటే బెటర్మెంట్ ఛార్జీలు కట్టేదానికి నీ గుమ్మం దగ్గరకు వచ్చి చేతులు కట్టుకుని నిలబడాల్సినటువంటి పరిస్థితి లేకుండా డైరెక్ట్గా ఎవడైనా ప్లాట్ కొనుక్కుంటే ఆ ప్లాట్లో ఇల్లు కట్టుకునేటటువంటి అనుమతులతో ఈరోజు పొదలకూరులో లేఅవుట్లు వేస్తూ ఉన్నారు.
ఇంత పారదర్శకంగా గత 10 ఏళ్లలో మీరు ఎందుకు ఇవ్వలేకపోయినారని నడుతుందా? వేసినట్టు ఒక్క లేఅవుట్ చూపిస్తావా నడుతుందా? 1వ 2వ డిటీసీపీ ఆఫీస్ లాస్ట్ మూమెంట్ లేచారు. అంతకు ముందు గత 10-12 సంవత్సరాల నుంచి ఒక్క లేఅవుట్ కింద అనుమతులు ఉన్నాయా నడుతుందా? ఇప్పుడు నీ తోడేరు పంచాయతీలో సొంత పంచాయతీలు అనేక లేఅవుట్లు ఉన్నాయి. ఒక్క లేఅవుట్లన్నా నీ పంచాయతీలో బెటర్మెంట్ ఛార్జీ కట్టకుండా ఒక బోర్ వేసుకోగలరా? ఒక కరెంట్ సర్వీస్ ఇనిస్తున్నావా? ఒక ఇల్లన్నా కట్టిస్తున్నావా? పొదలకూరు అభివృద్ధికి అడ్డంకి మీరే. ఎందుకంటే అప్రూవల్ లేని లేఅవుట్లు అమ్మిచ్చావు నీ అనుచరుల చేత. వాటిల్లో ఈరోజు పనులు ఇల్లు కట్టుకోవాలంటే నీ దగ్గరకు వచ్చి చేతులు కట్టుకుని నిలబడాలని పరిస్థితులు కల్పించావు. మేము అలా కల్పించకుండా వాళ్ళ కష్టార్థితం ఈ పొదలకూరు అంటే ఇప్పుడు ఈ పొదలకూరు మాటంలే, చుట్టుపక్కల ఉన్నటువంటి జిల్లాలో అందరూ కూడా ఈ పొదలకూరులో ఇన్వెస్ట్ చేసేదానికి వస్తున్నారు, ప్లాట్లు కొనాలని వస్తున్నారు. వచ్చిన వాళ్ళందరికీ ముడా అప్రూవల్తో లేఅవుట్లో ప్రాటిస్తే మళ్ళీ మన నాయకులతో వాళ్ళకి అవసరం ఉండదు. ఆ విధంగా వాళ్ళు స్వతంత్రంగా వాళ్ళ ప్లాట్ని ఇల్లు కట్టుకోవచ్చు, అమ్ముకోవచ్చు. అలాంటి స్వతంత్రం వ్యక్తికి కస్టమర్ కల్పించమని కల్పించే విధంగా మేము ఈరోజు పొదలకూరులో లేఅవుట్ నిర్మిస్తున్నాం. మాకు ట్యాక్స్ కట్టే కాదు, ముడాకు ట్యాక్స్ కట్టారు, చూసుకోని రికార్డులు అని చెప్తున్నా. పదే పదే ప్రతిరోజు అబద్ధం, ఒక అబద్ధాన్ని తీసుకొచ్చి మా నాయకుడు నెత్తికి పెట్టి అదే విజయం నిర్మించాలని నువ్వు ప్రయత్నిస్తున్నావు, ప్రజలు గమనిస్తున్నారు. సర్వేపల్లి నియోజకవర్గంలో కానీ పొదలకూరు మండలంలో కానీ చంద్రమోహన్ రెడ్డి యొక్క రెడ్డిపూర్తి అందరికీ తెలుసు. ఏమీ మాట్లాడడానికి లేక జరగనివి జరిగినవి ఆలోచించుకొని నిజాయితీగా మాట్లాడండి. మేము కూడా నిజాయితీగా సమాధానం చెప్తాం. ప్రతిరోజు నీకు ఓటమి జీర్ణించుకోలేక నాకు కోట్లాది కోట్లు సంపాదించాను, ఎందుకని ప్రజల ఓట్లు సంపాదించలేకపోయిన మదనపడుతూ ఆ ఆవేశంతో నువ్వు మాట్లాడే ప్రతి మాట నిన్ను వ్యక్తిగతంగా దిగదారుస్తుందనే విషయాన్ని మీరు గమనించుకోమని తెలియజేసుకుంటున్నా. దయచేసి ఇకనైనా వాస్తవాలు మాట్లాడతానని విన్నవించుకుంటూ సెలవు తీసుకుంటాం. నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం. సుమారు 1500 విలువగల నారాయణ బీబీ హెల్త్ కిట్ ఉచితం. అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం. అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం. గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం. ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం. మందులు ఉచితం. బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం. 5 నుండి 9 నెలల గర్భిణీలకు ప్రతి నెలా చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును. బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి 3000 రూపాయల నగదు అందించబడును. కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు. నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృసేవా పథకం నెల్లూరు.